హార ది నారికేల అష్టోత్తర పూజామహంకరిష్యే. హరి ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః మోక్షం జిగాతు మేషజం షణ్ణో వస్తు త్రిపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశిరుషః సహస్రాక్ష సహస్రవాద్ నవమిం విశ్వతో హృత్వా అత్యధిష్టదశాంగులం స్పృశయే వేదకం సర్వం యద్వోదం యచ్చ భవ్యం. మంగళం దివ్య మంగళ దేహాయ పీతాంబరధరాయ చ మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం. వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నా లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నిరంజన తన్నా హనుమాన్ ప్రచోదయాత్. శ్రీ సీతారామాంజనే స్వామి దేవతాభ్యో నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాంతాని పరిశుద్ధి రక్షణం పదే పదే పాపా దేవా పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యానావాహన సంభవిత షోడశోపచార పూజాని భగవాన్ సర్వం సర్వాత్మకం శ్రీ కొండగట్ట ఆంజనేయ స్వామి దేవత శరణారవింద అర్పణమస్తు రతం శృణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గే మహిమైషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో. మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, బంగాళ తెలంగాణ సాధనలో కేసీఆర్ గారికి కుడిభుజమై మరి తెలంగాణ పునర్నిర్మాణంలో అభివృద్ధిలో తాను వెన్నంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. మరి స్వామివారి ఆశీస్సులు మా నియోజకవర్గంతో పాటుగా మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి కూడా ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు రానున్న మళ్ళీ జన్మదినం జరుపుకునే లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కానీ మరి కేంద్రంలో రాజ్యసభ సభ్యుడిగా కానీ ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఇది మా ఆంజనేయ స్వామి తప్పకుండా వరప్రసాదంగా కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న తప్పకుండా మా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మేము కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. వారి ఆశీస్సులు సదా ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వారు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ 24 గంటల కరెంటు కానీ మరి జాతీయ రహదారులు కానీ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ కానీ మరి చిన్న సిటీ ముత్తమంత సిటీ 3 లక్షల జనాభా ఉన్నటువంటి సిటీ కరీంనగర్ సిటీ ప్రధాత మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా రేపు కొడిమేళ మండలం హిమ్మతరావుపేట గ్రామానికి మరి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు మాన్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరి 2 గంటలకు వస్తున్నారు కనుక ఈ నియోజకవర్గ ప్రజలు మరి కార్యకర్తలు
దీనిలో అల్లవ అట్లా మనకి మనం అంతా కూడా అక్కడ పోతారం తర్వాత మనం పోతారం కూడా డ్రైవ్ పోతారం అడ్డుకట్టగా వేసుడే కదా ఇప్పుడు వాటర్ వస్తుంది కింద నిండడానికి ఒక అడ్డుకట్ట వేయడమే కదా కట్టలా కట్టడమే కదా పది లక్షలు అక్కడే మళ్ళీ మరి మనం ప్లాన్ దీని అవతల ఉంటుందా వీటి మనకు మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ రైల్వే ట్రాక్ ఇప్పుడు మనం ఒకసారి అనుకున్నాం కదా ఇది